సిద్దిపేట జిల్లా తోగుట మండలం వేములగాడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మల్లనసాగర్ లో భూములు కోల్పోయిన మల్లారెడ్డి అనే వృద్ధుడు తనకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద ఇల్లు రాలేదని తన ఇంటి ముందు చితి పేర్చుకుని కిరోసిన్ పోసి నిప్పంటించుకుని సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనతో జిల్లా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనకు తాను సజీవ దహనమైన ఘటన స్థానికుల్ని తీవ్రంగా కలిసివేసింది. అయితే మృతిని మనవడు తిరుపతి రెడ్డి మాత్రం తమకి అన్ని ప్యాకేజీలు వచ్చాయని చెప్పడం కొసమెరుపు. నెల రోజుల క్రితమే తాము ఇల్లు ఖాళీ చేసి పిడిచెట్ గ్రామంలోని తమ చిన్నమ్మ ఇంట్లో ఉంటున్నామని ఇంతలో ఇలా జరిగిందని తిరుపతి రెడ్డి తెలిపాడు. మాది వేములాడ్ గ్రామము, తుట్టుకూరు మల్లారెడ్డి గారు మా మన్మని నేను తిరుపతి రెడ్డి. మాకు రావాల్సిన నష్టపరిహారాలన్నీ మాకు అందినాయి. మా తాతకు నాకు ఇద్దరు కలిపి ఒక ఇల్లు ఇచ్చారు. మేము దాంట్లోనే ఉంటున్నాము, ఊరు కూడా కాల్ చేశాము. మా తాతకు మా చిన్నమ్మ దగ్గర చిన్నమ్మ దగ్గర ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. నిన్న పొద్దున ఇంటి దగ్గర నుంచి చెప్పేసి ఒక టిఫిన్ బాక్స్ ఒక చెద్దరు తీసుకొని వేములాడ్కి వచ్చిండు. నైట్ ఇక్కడనే వేములాడ్లో ఉండి పొద్దున లేచి వస్తానని మా చిన్నమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. సరే అంటే ఈరోజు పొద్దున మాత్రం గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ తాత ఆత్మహత్య చేసుకున్నాడు ఇంట్లో కిరోసిన్ పోసుకొని అని చెప్పగానే మేము వేములాడ్కి వచ్చి చూసేసరికి మొత్తం కాలిపోయాడు. రెండు కాళ్ళు మాత్రమే బయట కాలలేదు. అవి చూసి మా తాతని గుర్తించినాం మేము. మాకైతే మాకు ప్యాకేజీలు వచ్చాయి, డబుల్ బెడ్రూమ్లు కూడా వచ్చినాయి మాకు ఆర్ఎండ్ఆర్ కాలనీలో. మా తాత కూడా ఇప్పుడు ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆ కట్ల మీద కూర్చొని చనిపోయాడు.